రీసెంట్ గా మహాన్ బావుడు మూవీతో యంగ్ హీరో శర్వానంద్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శర్వ డబుల్ రోల్ పోషించనున్నాడని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నివేదా థామస్ ను ఫైనల్ చేశారని, అలానే మరొక హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ దృష్టి అర్జున్ రెడ్డి బ్యూటీ శాలిని పాండే మీద పడింది. మొదటి సినిమాతోనే యూత్ లో ఫాలోయింగ్ ను సంపాదించిన శాలిని తీసుకోవడం ద్వారా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాడు దర్శకుడు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాలిని వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తమిళంలో 100% రీమేక్ లో నటిస్తున్న శాలిని తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ లో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో ఇప్పుడు శర్వానంద్ సినిమాలో నటించడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.